విపత్తును విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ రాజకీయాల కోసం బురద జల్లుతున్నారని అన్నారు. తాను గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానని బాబు విమర్శించారని, శ్వాసతంగా కనుమరుగైపోతానని ప్రతిపక్ష నేత అన్నారని జగన్ విమర్శిస్తూ, చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారం అంటూ వ్యంగ్యాలు సందేశించారు. ఇక వరద సహాయ చర్యలు ఆగకూడదని తాను వెళ్లలేదని, సీనియర్ అధికారుల సూచనల మేరకే ఆగిపోయాయని చెప్పారు. ఇక తాను వెళ్లడం కన్నా బాధితులకు సహాయం అందడం ముఖ్యమని అన్నారు జగన్. జిల్లాకు ఒక సీనియర్ అధికారిని పంపామని చెప్పారు. ఇక మంత్రులు ఎమ్మెల్యేలను అక్కడే ఉండమని తాను ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించనున్నారు. ఇక సహాయక చర్యల తర్వాత ఖచ్చితంగా పర్యటిస్తానని చెప్పారు. హుద్హుద్ తత్లీ తుఫాన్లను తానే ఆపానని చంద్రబాబు అన్నారని, అప్పట్లో బాధితులకు అరకొర సహాయం కూడా చేయలేకపోయారని సీఎం జగన్ అన్నా, ఇటీవల కురిసిన వర్షాలకు 3 జిల్లాలో తీవ్ర నష్టం జరిగిందని, వానలు రాయలసీమను ముంచెత్తడం చరిత్రలో ఎప్పుడు జరగలేదన్నారు. ఇక నీళ్లు లేక అలమటించే రాయలసీమలో అనూహ్య వరదలు వచ్చాయి. కొన్ని చోట్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. నష్టం వివరాలు ఎక్కడ దాచిపెట్టడం లేదు. సహాయం అందడంతో ఎక్కడ వెనకడుగు వేయలేదని సీఎం అన్నారు. పీపీ 1 నుంచి డిగ్రీ వరకు ఒక హక్కుగా చదువుకునే వాతావరణం ఈరోజు ఈ రాష్ట్రంలో కల్పిస్తా ఉన్నాము అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాము. అధ్యక్ష, ఈ తరం వచ్చే తరం ఈ పిల్లలు ప్రపంచంలో పోటీకి నిలబడి ఎదిగేందుకు అవసరమైన వాతావరణాన్ని ఈరోజు విద్యారంగంలో నెలకొల్పడానికి ఈరోజు అడుగులు వేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు 1వ తరగతి చదువుతూ ఉన్న పాప లేదా బాబు 20 ఏళ్ళ తర్వాత అప్పటి ప్రపంచంలో నిలబడడానికి కావలసిన చదువులు ఈరోజు మనం ఇవ్వలేకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితులు అధ్యక్ష. ప్రపంచంలో ఎక్కడైనా ఎలాంటి పోటీ అయినా తట్టుకుని నిలబడగేలా వారి చదువులను మనం చెప్పించాలి అధ్యక్ష. అలా చెప్పించలేకపోతే మనం రేపటి గురించి మాట్లాడడం లేదు, ఎల్లుండి గురించి మాట్లాడడం లేదు, ఒక సంవత్సరం తర్వాత గురించి మాట్లాడడం లేదు. ఈరోజు మనం వేసే బీజం 1వ తరగతిలో చదువుతూ ఉన్న పిల్లాడి దగ్గర బీజం పడితే 20 ఏళ్ళ తర్వాత ఆ పోటీ ప్రపంచంలో ఆ పిల్లాడికి ఏం అవసరమో, ఆ పిల్లాడు ఆ పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలబడగలుగుతాడా అన్న ఆలోచనను ఈరోజు మనం చేయకపోతే వాళ్ళ జీవితాలు ఎప్పటికీ కూడా బాగుపడవు అధ్యక్ష. అధ్యక్ష, అందుకోసమే అధ్యక్ష ఈరోజు రైట్ టు ఎడ్యుకేషన్ మాత్రమే కాదు అధ్యక్ష, రైట్ టు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ను ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తారు.